అసమ్లో 91 స్థానంలో పోటీ చేయనుంది బీజేపీ. మిగతా 35 సీట్లను మూడు మిత్రపక్షాలకు కేటాయించింది. కాంగ్రెస్ కూటమిలో సీట్ షేరింగ్ పై చర్చలు జరుగుతున్నాయి. ఇక తమిళనాడులో డీఎంకే కాంగ్రెస్ కమ్యూనిస్ట్ కూటమి ఇవాళ ఫైనల్ అయ్యే అవకాశం ఉంది. కేరళలోనూ యూడీఎఫ్ సీట్ షేరింగ్ పై కూడా క్లారిటీ రానుంది. అస్సాంలో బీజేపీ పొత్తులు ఖరారయ్యాయి. నాలుగు పార్టీల కూటమిగా బీజేపీ పోటీ చేయనుంది. అస్సాం అసెంబ్లీలో మొత్తం 126 సీట్లుండగా ఎన్డీఏ సీట్ షేరింగ్ పూర్తయింది. మిత్రపక్షాలైన అస్సాం గణ పరిషత్ కు 26 సీట్లు, యూపీపీఎల్కు 8 సీట్లు కేటాయించింది బీజేపీ. మరో మిత్రపక్ష పార్టీకి ఒక సీట్ కేటాయించినా ఆ పార్టీ అభ్యర్థి కూడా బీజేపీ సింబల్ పైనే పోటీ చేస్తారని నేతలు తెలిపారు. మిగతా 91 సీట్లలో బీజేపీ పోటీ చేయనుంది. UPPL, our alliance partner in Bodo land area, they will contest 8 seat. Another alliance partner, Rabha Jyotha Mancha, we are fighting as a 4 party alliance. 3 will be with their own independent symbol and 1 party will be fighting in the BJP symbol. ఇక మొదటి దశ రెండు విడతల ఎన్నికలకు సంబంధించి అభ్యర్థులను కూడా ప్రకటించాయి మిత్రపక్షాలు. 70 సీట్లకు అభ్యర్థులను అనౌన్స్ చేశారు. సీఎం చర్వానంద సోనోవాల్ మాజూలీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారు. మంత్రి హిమంత బిశ్వ శర్మ జాలుక్బరి నియోజకవర్గం నుంచి బరిలో దిగనున్నారు. హమారే ప్రదేశ్ అధ్యక్ష శ్రీ రంజిత్ కుమార్ దాజీ హై వో చునావ్ లడేంగే పఠార్ చార్ ఖుషీ సే. మాని ముఖ్యమంత్రి శ్రీ సర్వానంద సోనోవాల్ జీ వో మాజూలీ సే అలయన్స్ పార్ట్నర్ హై ఉన్సే గఠబంధన్ హో చుకా హై సీటో కా భీ తాల్మేల్ హో చుకా హై. ఇక కాంగ్రెస్ నేతృత్వంలోని మహాకూటమిలో సీట్ షేరింగ్ పై చర్చలు జరుగుతున్నాయి. అయితే మహాకూటమిలో సీట్ షేరింగ్ అనేది ఇష్యూనే కాదన్నారు ఏయుడిఎఫ్ అధ్యక్షుడు బద్రుద్దీన్ అజ్మల్. బీజేపీని ఓడించడమే తమ లక్ష్యమని చెప్పారు. సిఏఏ పెద్ద సమస్య, దాని ముగింపు కోసం పోరాడతామని చెప్పారు. क्योंकि सबके पास सेक्रीफाइस का मूड है. सबका ओनली वन पॉइंट प्रोग्राम, एक टारगेट है कि बीजेपी को इस मरतबा आसाम से दिल्ली रवाना कर देना है और उस मामले में किसी को इख्तलाफ नहीं है. ఇక తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేసింది అధికార ఏఐఏ డిఎంకే. మొత్తం 6 అభ్యర్థులతో మొదటి జాబితా ప్రకటించారు. సీఎం పళనిసామి ఎడపడి నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. డిప్యూటీ సీఎం పన్నీరు సెల్వం బోడి నాయకునూరు నియోజకవర్గం నుంచి బరిలోకి దిగనున్నారు. మరోవైపు ప్రతిపక్షం డిఎంకే కాంగ్రెస్ కమ్యూనిస్టుల మధ్య సీట్ షేరింగ్ పై చర్చలు జరుగుతున్నాయి. మరోవైపు సిపిఐకి 6 సీట్లు కేటాయించింది డిఎంకే. కేరళలో యూడీఎఫ్ కూటమి సీట్ షేరింగ్ పై ఫైనల్ డిసిషన్ తీసుకుంటామన్నారు కాంగ్రెస్ నేత రమేష్ చెన్నితల. ఇక అభ్యర్థుల ఎంపికకు సంబంధించి స్క్రీనింగ్ కమిటీ సమావేశం అవుతుందని చెప్పారు. తర్వాత ఢిల్లీలో సెంట్రల్ ఎలక్షన్ కమిటీ మీటింగ్ జరుగుతుందని చెప్పారు. ఇక కేరళ బీజేపీ సీఎం అభ్యర్థిగా మెట్రోమ్యాన్ శ్రీధరన్ పేరును ప్రకటించలేదని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సురేంద్రన్ క్లారిటీ ఇచ్చారు. శ్రీధరన్ సీఎం అభ్యర్థిగా ఉండాలని పార్టీ కార్యకర్తలు ప్రజలు కోరుకుంటున్నారని సురేంద్రన్ చెప్పారు. That process is going on. After that, it will be. മുഖ്യമന്ത്രി സ്ഥാനത്തേക്ക് ജനങ്ങൾ ആഗ്രഹിക്കുമെന്ന് തന്നെയാണ് ഞാൻ പറഞ്ഞത്. അത് അപ്പോഴേക്കും നിങ്ങൾ അനൗൺസ്മെന്റ് ആണെന്ന് പറഞ്ഞു. సరిగ్గా ఎన్నికలకు ముందు కేరళ సీఎం పినరయ్య విజయన్ చిక్కుల్లో పడ్డారు. బంగారం డాలర్ల స్మగ్లింగ్ కేసుతో విజయన్ కు సంబంధం ఉందని కీలక నిందితురాలు స్వప్న సురేష్ వెల్లడించారు. కేరళ హైకోర్టులో ఆమె అఫిడవిట్ ఫైల్ చేశారు. అసెంబ్లీ స్పీకర్ శ్రీరామకృష్ణన్, మంత్రుల పేర్లు కూడా అఫిడవిట్ లో ఉన్నాయి.